పండుగలు పర్వదినాల్లో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఇక సంక్రాంతి పండుగ అంటేనే విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రబల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం కోనసీమలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రబల తీర్థం ఎంతో అటహాసంగా ఆర్భాటంగా జరుపుతారు. ప్రబల తీర్థంకు సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామం జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రబలు ఎగువ కౌశిక దాటి వస్తున్నా తీరు చూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రబలను ఊరి పొలమరల దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక వేదసీమగా ఆనాదిగా కోనసీమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీశైల పర్వత సానువుల తర్వాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవక్షేత్రాలు. కోనసీమ నడుమ తరతరాల నుంచి ఆచారంగా కొనసాగుతున్న జగ్గన్న తోట ప్రబల తీర్థం వైభవానికి ఎంతో ప్రత్యేక ఉంది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమనాడు కోనసీమలోని మొసలపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగము అత్యంత ప్రాచీనమైన చారిత్రాత్మకమైన అతి పురాతమైన పవిత్రమైన సమాగమంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే 11 గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని చెబుతారు. జగ్గన్న తోటలో ఏ విధమైన గుడి గాని గోపురం గాని ఉండవు, కేవలం కొబ్బరి తోట మాత్రమే. అయితే ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి అక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. మాది అంబాజీపేట మండలం ఒక్కలంగా గ్రామం. మాది నా పేరు వాసంజెట్టి పెదబాబు, గ్రామ సర్పంచ్. అలాగే మరి ముందుగా మన రాష్ట్ర ప్రజలకి అలాగే మా కోనసీమ ప్రజలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అలాగే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు గారి తరఫున ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి కోనసీమ ప్రత్యేకత ఏంటంటే మాకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి 11 గ్రామాల నుంచి ప్రబలు జగ్గన్న తోట తీర్థం రావడం జరుగుతుంది ముసలపల్లి దగ్గర. మరి 11 ప్రబలు కూడా ఆయా ప్లేస్లో పెట్టుకుని అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుళ్ళని దర్శించుకుని అలాగే ప్రత్యేకత ఏంటంటే మేము మాకు గంగలకూరు ప్రభ, ఆ గంగలకూరు ప్రభ ఏంటంటే కౌశికలో నుంచి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఆ ప్రభను చూడటానికి వస్తారు. ఆ గంగలకూరు ప్రభ వచ్చినాక ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రభలన్నీ కూడా మళ్ళీ ఆయా గ్రామాలకి వెళ్ళటం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ వే ఉంది, సెకండ్ వే అయిపోయింది, థర్డ్ వే ఒమిక్రాన్ అనేది ఒకటి వస్తుంది. దాని గురించి మరి మనందరం కూడా ప్రత్యేకంగా సామాజిక దూరం పాటించి అలాగే మరి మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని మన రాష్ట్ర ప్రజలకు అలాగే ఇక్కడ ఈ తీర్థానికి వచ్చినటువంటి కోనసీమ ముద్దు బిడ్డలందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అండి ఇక్కడ మొసలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గలటువంటి ఈ జగ్గన్న తోట
తీర్థానికి ఇది ఏకాశి రుద్రులు ఇక్కడికి 11 గ్రామాల ప్రభలు అంటే సుమారు 21 ప్రభలు ఇక్కడికి వేయించేసి ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ జగన్న తోట తీర్థంలో ఈ రాజుగారు తోట ముసలపల్లి వాళ్ళది ఆ వారి పరిధిలో ఉండే తోటలోకి ఇక్కడ 11 గ్రామాల ప్రభలు ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడికి గంగలకూరు గంగలకూరు అగ్రహారం ప్రభలు కవిసికి దాటి ఇక్కడికి భుజాల మీద ఈ 11 గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీల ప్రభలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది దానికి గ్రామ ప్రజలు తరత ఎక్కడించో విదేశాల నుంచి ఇక్కడి నుంచి మనకి బయలుదేరి రావడం జరుగుతుంది సుమారు ఈ యొక్క తీర్థం 400 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పేసి దీని యొక్క విశిష్టత అందు గురించి అందు ప్రజలందరూ కూడా మాస్క్ ధరించి రావాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి